హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం మామిడికాయ పచ్చడి పడుతున్నాం అనమాట. నిలవ పచ్చడి మామిడికాయ ఆవకాయ పడుతున్నాము, చాలా బాగుంటుందన్నమాట. ప్రాసెస్ విధానం చూద్దాము. ఇవి వచ్చేసి నేను వచ్చేసి ఒక 6 మామిడికాయలు తీసుకున్నాను. తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకొని కుట్టించుకున్నాను అనమాట. శుభ్రంగా లోపల టెంక పైన పీసు ఇత్తనం కానీ ఏదన్నా ఉందేమోనని మొత్తం శుభ్రంగా పీస్ తీసేసి శుభ్రంగా తుడిచి గుడ్డ పైన ఆరబెట్టుకున్నాను నేను ఒక అరగంట. ఆరబెట్టుకున్న తర్వాత నేను ఒక బేషన్లో అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మామిడికాయ ముక్కలు వచ్చేసి మామిడి ముక్కలకి నేను కొలత చెప్తున్నాను మీకు కరెక్ట్గా అర్థమవటం కోసం. మామిడికాయ ముక్కలు మానేడు ముక్కలు తీసుకుంటే గనక నేను 3 గిద్దలు ఉప్పు వేశాను అనమాట. 3 గిద్దలు ఉప్పు, కళ్ళుప్పు ఎండబెట్టుకొని పొడి చేసుకుని మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. 3 గిద్దలు ఉప్పు, 2 గిద్దల కారం తీసుకున్నాను, 2 గిద్దలు ఆవపిండి తీసుకున్నాను. నేను వచ్చేసి మీకు మానేడు ముక్కలకి మాత్రం కరెక్ట్గా కొలత కోసం చెప్తున్నాను. నేను ఈ 1/2 గ్రాముల మెంతులు ఎండలో ఎండబెట్టి మిక్సీ పట్టుకున్నాను. కొంచెం చిన్నెల్లిపాయ వేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొన్ని చిన్నెల్లిపాయలు వచ్చేసి పొట్టు తీసి వేసుకుంటున్నాం. పొట్టు త్వరగా రావాలంటే కొంచెం ఆయిల్ రాసి కొంచెం బాగా నలిపేసి పొట్టు తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అవి కూడా వేసుకున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మనము. ఉండలు ఎక్కడన్నా లేకుండా మొత్తం పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసి కళ్ళుప్పు వేసుకోకూడదండి పచ్చళ్ళకి ఎప్పుడైనాను. సో అందుకని కళ్ళుప్పు మిక్సీ పట్టుకొని యూజ్ చేయాలి. ఇప్పుడు మిశ్రమం ఉంది కదా, అది మొత్తం ముక్కల్లో వేసుకుంటున్నాను నేను. ఇందాక కలిపిన మిశ్రమం మొత్తం ముక్కల్లో వేసి ముక్కలు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపుకుందాము. అసలు పచ్చడికి కలుపుతూ ఉంటేనో నోరూరిపోతుందండి. మామిడికాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ముద్దపప్పు వేడివేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తినండి, అసలు చాలా బాగుంటుంది అనమాట. నేను ప్రతి ఇయర్ పడుతూనే ఉంటానండి. ఇది వచ్చేసి మనం మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. నేను పప్పు నూనె వేస్తున్నాను, పచ్చిదే వేస్తున్నాను అనమాట. పచ్చిది వేస్తేనే బాగుంటుంది మనకి ఇది. ఇప్పుడు మీరు వచ్చేసి మారేడు ముక్కలకు వచ్చేసి 1/2 కేజీ నుంచి 600 గ్రాములు ఆయిల్ సరిపోతుందండి. మారేడు ముక్కలకి 1/2 కేజీ నుంచి 600 గ్రాములు ఆయిల్ సరిపోతుంది మనకి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మొత్తం మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మనకి తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ తెల్లారికి ఏంటంటే మనకి బాగా ఆయిల్ తేలుతుందనమాట. నిలవ ఉండాలంటే ఆయిల్ ఎక్కువగానే ఉండాలి మనకి. దీన్ని మూత పెడతాను నేను. 2 రోజులు అలా మిక్స్ ఉప్పు మొత్తం కరిగే వరకు ఉండాలి కాబట్టి ఆ తర్వాత మనం డబ్బాల్లో పెట్టుకున్న తర్వాత కలుపుకోవటానికి ఉండదు. తెల్లారి చూస్తే ఇలా ఉందనమాట. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని డబ్బాలో తీసేసుకుని నేను ఒక నెల పాటు బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెడతాను. సంవత్సరం అయినా కూడాను నాకేంటంటే బయట ఉన్నంటే టేస్ట్ ఏం మారదు, కానీ కొంచెం రంగు తగ్గుతుంది. ఆ ఉద్దేశంతో పిల్లలు తినరన్న ఉద్దేశంతో నేను ఏంటంటే మొక్క కొంచెం చిక్కగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రంగు మారదు మనకి, ఎలా ఇప్పుడు పట్టామో అలాగే ఉంటే మొక్క కూడా మెత్తపడదు అనమాట. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు వీడియో చూస్తున్న కొత్త వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.